అడిగి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి 4 ఏళ్లు గడిచాయి. ప్రస్తుతానికైతే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ సాగుతోంది. ఆయన ముందస్తుగానే బెయిల్ పిటిషన్ వేస్తున్నారు. సో విచారణ ఇప్పుడు మధ్యాహ్నం 2:30 వాయిదా పడింది. ఇదే మనం బ్రేకింగ్ న్యూస్. సాయంత్రం 4 గంటల తర్వాత అవినాష్ రెడ్డిని విచారించాలంటున్నారు. సో మధ్యాహ్నం 2:30 ఈ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. అటు వైఎస్ వివేక హత్య జరిగి 4 ఏళ్లు గడిచాయి. 4 ఏళ్ల కాలంలో ఈ కేసు దర్యాప్తులో లెక్కలేని ట్విస్టులు సుప్రీం కూడా జోక్యం చేసుకోవడంతో విచారణను మరింత వేగవంతం చేసింది సిబిఐ. ఇక ఇన్వెస్టిగేషన్ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఆరోపణలు ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి. అనేక కొత్త కోణాలు ఇందులో వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధాలు, ఆస్తులు, అప్పులు, సెంటిమెంట్, సెటిల్మెంట్లు, రాజకీయాలతో అనేక మలుపులు తిరుగుతోంది వివేక హత్య కేసు దర్యాప్తు. ప్రధానంగా అవినాష్ రెడ్డి ఫ్యామిలీ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయో వివేక కుమార్తె సునీతారెడ్డి కుటుంబం పైన అదే స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కేసుతో సంబంధం లేని తమపై తప్పుడు ఆరోపణలు చేసి అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారన్నది అవినాష్ రెడ్డి కుటుంబ వాదన. సిబిఐ విచారణ అంతా ఏకపక్షంగా జరుగుతోందని, రాజకీయ కక్షలతో కుట్రపూరితంగా ఇరికిస్తున్నారని చెబుతున్నారు ఎంపీ అవినాష్. వివేక కుమార్తె సునీతారెడ్డి కూడా అవినాష్ రెడ్డి పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. కేసు విచారణకు సంబంధించి సునీతారెడ్డి పదే తన స్టాండ్ని ఎందుకు మారుస్తున్నారనేది ఆయన క్వశ్చన్. అవినాష్ రెడ్డి కుటుంబం లేదా ఇతరులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు పదే ఇంప్లీడ్ అవుతూ బెయిల్ ఇవ్వొద్దంటూ అడ్డుకుంటున్న సునీతారెడ్డి నేనే హత్య చేశానని చెబుతున్న దస్తగిరికి బెయిల్ ఇస్తే మాత్రం ఎందుకు అడ్డుకోలేదని సూటిగా అడుగుతున్నారు. హత్య చేసిన నిందితుడు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే సిబిఐ ఎందుకు ప్రశ్నించడం లేదు? పైగా ఒక హత్య చేసిన నిందితుడికి నేరుగా సిబిఐ సెక్యూరిటీ ఇవ్వడం కూడా దేశ చరిత్రలోనే తొలిసారి అని ఆరోపిస్తోంది అవినాష్ రెడ్డి ఫ్యామిలీ. అలాగే ఆగస్టు 31, 2021 ఇచ్చిన వాంగ్మూలంలో దస్తగిరి అసలు వైఎస్ అవినాష్ పేరు చెప్పనేలేదు. ఆ తర్వాత ఇచ్చిన వాంగ్మూలానికి, మొదటిచ్చిన వాంగ్మూలానికి అనేక తేడాలు ఉన్నప్పటికీ సిబిఐ దానిపై దృష్టి పెట్టలేదు. హత్య చేసిన దస్తగిరితో సునీత కలిసిపోవడం వెనక ఉద్దేశం ఏంటనేది అవినాష్ రెడ్డి వర్షన్. ఎంపీ అవినాష్ రెడ్డి కుటుంబం సంధిస్తున్న ప్రశ్నలు ఇవి. వివేక రాసిన లేఖను ఎందుకు దాచారు? దస్తగిరి బెయిల్ని ఎందుకు అడ్డుకోలేదు? దస్తగిరితో సునీత కలిసిపోవడం వెనక ఉద్దేశం ఏంటి? డ్రైవర్ ప్రసాద్కి క్లీన్ చిట్ ఎందుకు ఇచ్చారు? వివేక రెండో పెళ్లి అంశం చార్జ్షీట్లో ఎందుకు లేదు? వివేక తన పేరుని షేక్ మహమ్మద్ అక్బర్గా మార్చుకోలేదా? వివేక రాసిన వీలునామ సంగతి ఏంటి? ఆస్తి మొత్తం రెండో భార్య కుమారుడి పేరిట రాయలేదా? ఆ ఆస్తి కోసమే సునీత భర్త ఈ హత్య చేయించలేదా? వివేక చెక్ పవర్ని రద్దు చేయడం నిజం కాదా? వివేక వివాహేతర సంబంధాలను ఎందుకు ప్రశ్నించలేదు? గూగుల్ టేక్అవుట్ ఆధారాలకు ప్రామాణికం ఏంటి? టీడీపీ నేతల ప్రమేయం ఎందుకు ఫోకస్ చేయడం లేదు? వివేక ఇంట్లో సీజ్ చేసిన దస్తావేజుల మ్యాట్ ఏంటి? ఎంపీ సీటు విషయంలో వివాదమే లేదన్నది నిజం కాదా? ఇది అవినాష్ రెడ్డి ఫ్యామిలీ, సునీతారెడ్డి ఫ్యామిలీకి సంధిస్తున్న ప్రశ్నలు ఇవన్నీ. ఇక వివేక రాసిన లేఖ చుట్టూ అనేక ప్రశ్నలు సంధిస్తుంది అవినాష్ ఫ్యామిలీ. హత్య జరిగిన వెంటనే వివేక మృతదేహం పక్కన దొరికిన లేఖను కొన్ని గంటల పాటు ఉద్దేశపూర్వకంగా సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి దాచిపెట్టారన్నది ప్రధాన ఆరోపణ. హైదరాబాద్ నుంచి పులివెందుల వచ్చే వరకు ఆ లేఖను బయట పెట్టొద్దంటూ రాజశేఖర్ రెడ్డి ఫోన్లో పిఏ కృష్ణారెడ్డికి సూచించారని చెప్తున్నారు అవినాష్. ఒకవేళ స్పాట్లో లేఖ దొరికిందన్న విషయాన్ని ముందే చెప్పుంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నది అవినాష్ వర్షన్. అటుగా దీనికి సంబంధించి మరింత సంవత్సరం ప్రతినిధి విజయ్ అందిస్తారు లైవ్లో. విజయ్, ఇక బెయిల్ పిటిషన్ విచారణ ఎప్పటికీ వాయిదా పడింది అండ్ ఇక అవినాష్ వర్షన్ ఎలా ఉంది? వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అవినాష్ రెడ్డి పదే మాట్లాడుతున్నారు. దస్తగిరి స్టేట్మెంట్ని సిబిఐ యొక్క రాజ్యాంగంగా తీసుకుంది. ఆ స్టేట్మెంట్ని ఆధారంగానే మొత్తం కేసునంతా కూడా అసలు ఫ్యాక్ట్స్ వైపు కాకుండా వేరే వైపుగా ఈ కేసును మళ్లింపజేస్తుంది అనేది ప్రధానంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆయన కొన్ని కీలకమైన ప్రస్తుతానికైతే మనం చూస్తున్నటువంటి ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ పైన ప్రధానంగా ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ స్టేట్మెంటు సిబిఐ ఛార్జ్షీట్లో మెన్షన్ చేసింది. దీంట్లో చాలా డౌట్స్ ఉన్నాయి. ముందుగా అందరూ మొత్తం ఈ మర్డర్ ఏ రకంగా జరిగిందనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి వ్యక్తులంతా కూడా తలపై ఉన్న ఎముకలు చిట్టేలా 2 గాయాలు ఉన్నాయి. వివేకానందరెడ్డి ఛార్జ్షీట్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. ఉమాశంకర్ రెడ్డి అనే వ్యక్తి ముందుగా ఆయన తల వెనకాల భాగంలో ముందు ముందు భాగం నుంచి ఫస్ట్ రెండు సార్లు దాడి జరిగింది. ఆ తర్వాత వెనక సైడ్ గాయం జరిగింది. తలపైన ఎముకలు, తలలో ఉన్న ఎముకలు చిట్లేలా రెండు గాయాలు అయిన తర్వాత ఆ మనిషి ఏ రకంగా ఎక్కడైతే లెటర్ రాస్తాడన్నది ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి ఫోటోగ్రాఫ్స్. మొత్తం ఈ రెండు ఫోటోగ్రాఫ్స్ చూస్తే ముందుగా ముందు భాగం నుంచి 2 సార్లు గొడ్డలతో దాడి చేశారు, 3వ పూట వెనుకని చేశారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆ గొడ్డల దాడి జరిగినప్పుడే ఆ మనిషి అక్కడ చనిపోతాడు. అట్లాంటిది ఈ మొత్తం వ్యవహారంలో అతను ఏ రకంగా సూసైడ్ లెటర్ రాశాడన్నది ఈ క్లియర్గా ఇమేజ్ ద్వారా అర్థమవుతుంది. ముందుగా ఉమాశంకర్ రెడ్డి రెండు సార్లు గొడ్డలతో ముందు నుంచి అటాక్ చేస్తే ఆ తర్వాత థర్డ్ అటాక్ వెనక సైడ్ చేశారు. దీంతో ఎముక చిట్లేలా 2 గాయాలైన తర్వాత మనిషి అక్కడే కుప్పకూలిపోతాడు. ఆ మనిషి లెటర్ రాస్తాడన్నది ఫస్ట్గా అవినాష్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి డౌట్. దాంతోపాటుగా తల వెనుక మెదడు భాగంలో బలమైన గాయం ఉంది. ఒకసారిగా ఈ గాయం జరిగిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్గా థర్డ్ ఏదైతే గొడ్డలతో పోటేశారో అది ఇక్కడ కంప్లీట్గా కూడా మెదడు భాగం పూర్తిగా చితలైపోయింది, అక్కడే కింద పడిపోతారు. అట్లాంటి వ్యక్తి లెటర్ ఏ రకంగా రాశారన్నది అవినాష్ రెడ్డి ప్రధానంగా వ్యక్తం చేస్తున్నాడు. దాంతోపాటుగా ఇంజురీకి సంబంధించి ఇది ఇంకొక కీలకంగా, పెద్దవేలు పూర్తిగా కూడా చూపుడు వేలు మధ్య గాయం జరిగింది. ఆ అటాక్లో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ ఆ వేలంతా కూడా పూర్తిగా చితికిపోయింది గొడ్డలి దాటికి. అట్లాంటి వ్యక్తి ఏ రకంగా హ్యాండ్ లెటర్తో సూసైడ్ లెటర్ రాశాడు, ఈ లెటర్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గాయాల తర్వాత లెటర్ రాయడం అనేది సాధ్యం అవుతుందా లేదా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆయన వివేకానందరెడ్డి రాసినట్టుగా చెప్తున్నటువంటి లెటర్ అయితే ఉందో ఆ లెటర్ మిడిల్ ఫింగర్ అంతా కూడా గొడ్డలతో వెళ్ళిపోయిన తర్వాత, గొడ్డలికి పూర్తిగా కూడా గాయమైన తర్వాత మనిషి ఏ రకంగా సూసైడ్ లెటర్ రాస్తాడన్న అనుమానాన్ని కూడా అవినాష్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ఇంకోటి, ఆ బాత్రూమ్కి వెళ్ళి మరొకసారి దాడి చేసినట్టుగా కూడా సిబిఐ ఛార్జ్షీట్లో మెన్షన్ చేసింది. వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇచ్చింది. ఒకవేళ ఇంజూరీస్ అయినటువంటి వ్యక్తిని అక్కడ వరకు బాత్రూమ్ వరకు తీసుకెళ్లే సమయంలో అక్కడంతా కూడా బ్లడ్ క్లాట్స్ కూడా ఉన్నాయి. ఇది ఏ రకంగా సాధ్యమవుతుంది? అతను రాసినటువంటి సూసైడ్ లెటర్ పైన అనుమానం వ్యక్తం చేశారు. అతను ఎక్కడైతే పడున్నటువంటి ప్లేస్ అయితే ఉందో బాత్రూంలో ఉన్నటువంటి ప్లేస్ని డౌట్ వ్యక్తం చేశారు. ఈ రకంగా అనేక డౌట్స్ ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ దీంట్లో ఈ పాయింట్ని ఆయన ప్రధానంగా చెప్తున్నారు, ఈ సూసైడ్ లెటర్ అయితే ఉందో అతని చేతికి గాయమైన తర్వాత చేతి మొత్తం కూడా పూర్తిగా చితికిన తర్వాత ఆయన చేతితోనే స్వయంగా ఈ లెటర్ రాశాడంటే ఈ రకంగా ఉంటుంది. దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరగాలి. సిబిఐ వీటిని ఇన్వెస్టిగేషన్ చేయకుండా కేవలం దస్తగిరి అనే వ్యక్తి ఇచ్చినటువంటి వ్యక్తి స్టేట్మెంట్ ఆధారంగా, ఆయన ఇచ్చినటువంటి కంటెంట్ ఆధారంగా మాత్రమే వెళ్తుంది. కానీ ఎక్కడ కూడా ఈ కేసులో ఫ్యాక్ట్ చూడట్లేదు, కేవలం ఇవి మాత్రం ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అనేది ప్రధానంగా సిబిఐ చెప్తుంది. ముందుగా ఆయన పైన దాడి జరిగిన సమయంలో ఫస్ట్ ఎక్కడైతే అటాక్ జరిగిందో 2 గొడ్డలతో పాటు 2 సార్లు ఎక్కడైతే నరికారో తలపైన, అక్కడే ఆయన మెదడుకు సంబంధించినటువంటి ఇక్కడ స్కల్లో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా విరిగిపోయాయి. థర్డ్ దానికి ఆల్రెడీ ఆయన కుప్పగూలిపోయాడు. ఆ తర్వాత ఇక్కడ థర్డ్కి సంబంధించిన గాయం కూడా పూర్తిగా కూడా మెదడులోకి వెళ్ళింది కాబట్టి అతను లేచే పరిస్థితి లేదు. అట్లాంటప్పుడు చేతి కూడా పూర్తిగా గాయమైన తర్వాత ఆ వ్యక్తి ఏ రకంగా లెటర్ రాస్తారన్నది ప్రధానంగా అవినాష్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటుగా ఈ కేసులో అసలు విషయాల్ని కాకుండా వేరే యాంగిల్లో కేవలం ఇంటెన్షనల్గా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయట్లేదన్నది వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. రైట్ విజయ్. అటు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 4 ఏళ్లు గడిచాయి. 4 ఏళ్ల కాలంలో దర్యాప్తులు అట్లాంటి లెక్కలేని ట్విస్టులు వచ్చాయి. సుప్రీం కూడా జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు విచారణ మరింత వేగవంతం చేశారు. రైట్, ఇప్పుడైతే తుది దశకు వచ్చేసాయి. సో ఈ టైంలో కొన్ని కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే అవినాష్ రెడ్డి వర్షన్ ప్రధానంగా మనకు వినిపిస్తోంది. వివాహేతర సంబంధాలు, ఆస్తులు, అప్పులు, సెంటిమెంట్లు, సెటిల్మెంట్లు, రాజకీయాలు అనే ఆరోపణలతో అనేక మలుపులు తిరుగుతోంది వివేక హత్య కేసు. ప్రధానంగా అవినాష్ రెడ్డి ఫ్యామిలీ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయో వివేక కుమార్తె సునీతారెడ్డి కుటుంబం పైన అదే స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.